జనతా కర్ఫ్యూ ఎవరికి పాల్సి వచ్చినా వాళ్ళు గాంధీ హాస్పిటల్ ఉండాల్సి, మనం జాగ్రత్తగా ఉంటేనే ఇది ఆపగలుగుతాం. గుండె చెదిరిపోకురా, గూడు వదల మాకురా, ధైర్యం సక్కగుంటామురా, చీకటి ఉండిపోదురా, మల వెలుగొస్తుందిరా, అంత బాగుంటామురా. మన కంటికైనా కనబడని శత్రు వచ్చినా నిన్ను కంటికి రెప్పోలు కాసే వైద్యులుండేనా, మన మంచి కోరటోలు ఒక సజ్జ వేసినారు, రవద్దు దాటద్దు బ్రతికుందాం. నీళ్ళు నింది కిందకెళ్ళేసరికి ఏమంటే టీవీ చూసుకుంటూ బాధపడితే ఏంద్ర అంటే అప్పుడు కూర్చొని చెప్పా, అమ్మా నేను బస్సులు అరేంజ్ చేశానమ్మా అందరికీ అనగానే ఆవిడ ఏడవడం మొదలు పెట్టేశారు. నాన్న నా జీవితంలో నువ్వు ఏమిచ్చా నేను సంతోషపడి ఇంత సంతోషపడి ఉన్నావు, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండని దీవించింది నా తల్లి అంటే ఎంతోమందికి కష్టాలు ఇది. ఎంతోమంది వాళ్ళ తల్లిని దారిలో వాళ్ళ తల్లిని ఎత్తుకుంటే 80 సంవత్సరాలు ఒక తల్లిని ఎత్తుకుంటూ వెళ్ళడం, 3 సంవత్సరాలు బిడ్డని సూట్ కేసుల మీద లాక్కుని వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఒకరొకరు ఒక చెయ్యి వేస్తే వీళ్ళందరికీ మన ఇళ్ళకి పంపించవచ్చని నేను కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. అందరూ మనందరూ భారతీయులం, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి తోడు నిలబడతారని కోరుకుంటున్నాను అని మీరందరూ పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.